ఇది మన ఉత్తరాంధ్రలో మరింత ఎక్కువగా ఉంది. ఉత్తరాంధ్ర తాలూకు సమస్య ఏంటంటే ప్రజలు చాలా మెత్తగా కనిపిస్తారు, కానీ చాలా బలమైన వ్యక్తులు, చాలా బలమైన వ్యక్తులు. ముఖ్యమంత్రి గారికి ఆ విషయం తెలియట్లా. నేను ఏ మూలకి వెళ్ళినా నేను ఉత్తరాంధ్రను మీ అందరి నుంచి కోరుకునేది కూడా, ఎందుకని ఉత్తరాంధ్రలో నటనలో ఓనామాలు దిద్దుకున్న వాడిని, ఇవన్నీ నేను తిరిగిన వాడిని, ఈ ప్రాంతాలన్నీ. నాకు ఉత్తరాంధ్ర మీద చాలా ప్రేమ, ఉత్తరాంధ్ర మీద నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నాకు రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలు ఎవరైతే నిరాధారానికి గురయ్యారో, నిర్లక్ష్యానికి గురయ్యారో, వాళ్ళ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు, వారి సమస్యలు ఎలా ఉంటాయో తెలుసు. నేను చాలా చిన్న దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినవాడిని, రకరకాల ప్రాంతాల మా నాన్నకి ట్రాన్స్ఫర్లు అయితే తిరిగినవాడిని. నాకు అన్ని ప్రాంతాల సమస్యలు క్షుణ్ణంగా అర్థం చేసుకునేవాడిని, అవగాహన చేసుకునేవాడిని. అందుకని నేను ఈరోజు మీకు విన్నవించుకునేది కూడా, ఉత్తరాంధ్ర వెనకబాడుతనం అనే పదం ఉత్తరాంధ్రకి అయిపోయింది. ఇక్కడి నుంచి మన నినాదం కళింగాంధ్ర అభివృద్ధి, కళింగాంధ్ర చైతన్యం, కళింగాంధ్ర స్ఫూర్తి. అది మీరు ఇక్కడి నుంచి మనం ఉత్తరాంధ్ర అన్నప్పుడల్లా వెనకబాడుతనం ఉంది, కానీ ఈరోజు ధైర్యంగా గుండెల నుంచి లోపల బైకి దాకా, గుండెల లోతుల నుంచి మనం కళింగాంధ్రలో అని చెప్దాం ప్రతి ఒక్కరికి. కళింగాంధ్ర ఈ రోజున తెలుగు భాష రావడానికి కానీ, కళింగాంధ్రులు ఈ రోజున తెలుగు భాషకి శ్రీకారం చుట్టిన వాళ్ళు, వాడుక భాషకి కళింగాంధ్రులు. అసలు మాకు ప్రత్యేక తెలుగు రాష్ట్రం కావాలనుకున్నది గంజాం జిల్లా నుంచి వచ్చిన మన తెలుగు నాయకులు. పాపం ఎవరైతే స్టార్ట్ చేశారో, ఎవరైతే అభివృద్ధి కావాలని కోరుకున్నారో, పాపం వాళ్ళు వరిసాలు ఉండిపోయారు, వదులుకోవాల్సి వచ్చింది, వాళ్ళ నోరు నొక్కేశారు. అప్పటి నుంచి ఈ రోజుకి ఇంతమంది నాయకులు ఉన్నారు, స్థానిక నాయకులు. అయ్యన పాత్రుడు గారి దగ్గర నుంచి అటల్తే అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు. అభివృద్ధి జరిగిందా అంటే నామకే వాస్తే జరిగింది. ఇన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఏది సంపూర్ణంగా అవ్వలా. సమస్య ఎక్కడ వచ్చిందంటే వీరికి జరిగిపోతే, వీరిని బాగా చూసుకుంటే చాలు, స్థానిక సభ్యులని ప్రజల అవసరాలను వదిలేశారు, ప్రజల సమస్యలను గుర్తించడం మానేశారు. ఇంతమంది యువత ఎందుకు వలసలు వెళ్ళిపోతున్నారు? ఇంత విఘ్నత ఉండి నేను మాట్లాడబోతాను. వైజాగ్లో ఈ రోజున వైజాగ్ ఇప్పుడు మనం లోకేష్ గారు మాట్లాడతారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, ఎక్కడ అన్యాయం, కబ్జాలు లేవని చెప్తున్నారు. కబ్జాల గురించి చెప్తాను, ఉదాహరణ ఒకటే చెప్తాను, మిగతా తర్వాత వైజాగ్లో చెప్తాను. ఉదాహరణకి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే ఒక సంస్థ ఉంది అమెరికాలోనే, దానికి 5 ఎకరాలు స్థలం అమెరికాలోనే. అలాంటిది వైజాగ్లో 15 ఎకరాల స్థలం ఇచ్చారు, మళ్ళీ వాళ్ళు ఒకరికి ఇవ్వాల. ఇన్నోవా సొల్యూషన్ చెప్పి ఒక కంపెనీకి ఇచ్చారు. వాళ్ళిద్దరు అనుకున్నారంటే మేమిద్దరు కలిసి పంచుకుంటామని చెప్పి. ఆ ఇన్నోవా సొల్యూషన్స్ అనేవాళ్ళు ఎవరు? చూస్తే వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధికులే ఉంటారు, వాళ్ళ స్నేహితులే ఉండొచ్చు. అది ఖచ్చితంగా బయటికి తీయాల్సిన అవసరం ఉంది. ఇదే ఉత్తరాంధ్ర నుంచి ఒక బాగా అభివృద్ధి చెందిన ఒక వ్యక్తి వెళ్ళి, నాకు ఒక ఐటీ వ్యక్తి, చాలా పెద్ద వ్యక్తి, మనకు శ్రీకాకుళం నుంచి అడిగిన వ్యక్తి అప్లై చేస్తే వాళ్ళకి ఇవ్వలేదు, అతనికి ఇవ్వలేదు. ఎక్కడో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే వ్యక్తికి 30 లక్షలకు ఇచ్చారు ఎకరం, వాళ్ళేమో 15 కోట్లు కమ్ముకున్నారు ఎకరం. పరిశ్రమలు స్టార్ట్ అవ్వలేదు, అక్కడ రావాల్సిన ఉద్యోగాలు రాలేదు. అదే ఉత్తరాంధ్ర నుంచి ఒక పారిశ్రామికవేత్తలు అడిగితే ఉత్తరాంధ్ర పారిశ్రామికవేత్తకి నిరాకరణ చేయబడింది, మేము ఇవ్వని నిరాకరించారు. ఇలాంటి పిచ్చి పనులు చేస్తేనే, ఇలాంటి అభివృద్ధికి అడ్డుపడే పనులు చేస్తేనే, మీరు ఒకళ్ళకి ప్రేమ పంచి ఇంకొకరికి చీ కొడితేనే మీకు ఏర్పాటవాద ఉద్యమాలు వస్తాయి. మీకు తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాలి మీకు ఆ సంగతి. మీరు ఇలా చేస్తే, ఇలా తెలంగాణకి ఇలా చేసి చీకొట్టించుకొని తెలంగాణ నుంచి ప్రేమ కొట్టించుకున్నారు, మీరు సిగ్గుండాలి మీకు. మళ్ళీ ఈ రోజున మళ్ళీ అదే తప్పు చేస్తా ఉన్నారు. స్థానిక వ్యాపారవేత్తలకు కానీ, స్థానిక పారిశ్రామికవేత్తలకు కానీ, ఉత్తరాంధ్ర పారిశ్రామికవేత్తలకు కానీ ఒక్కళ్ళని ఆలోచించారా మీరు? ఎందుకు ఇన్ని లక్షల మంది వలసలు పోతున్నారని చెప్పి, వీళ్ళని వలసలు ఎలా ఆపాలని ఒక్క తెలుగుదేశం నాయకుడు ఇక్కడున్నాళ్ళు కానీ అక్కడున్నాళ్ళు కానీ ఒక్కరన్నా ఆలోచించారా? ఎప్పుడు ఆలోచిస్తారు? మీరు చైతన్యంగా ఉండాలి, మీ గుండెలు పిక్కడిల్లిపోయేలా అరవాలి న్యాయం కోసం. అన్యాయం జరుగుతోంది, దోపిడీ జరుగుతోంది, మా వనరుల్ని మాకు కానివ్వకుండా చేస్తాను నిలదీయాలి. అప్పుడు 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 న్యాయం జరుగుద్ది. మనం మెత్తగా కూర్చుంటే అన్న అయ్యా బాబు అంటే పనులు అవ్వ నిలదీయాలి, చొక్క పట్టుకొని రోడ్లోకి లాగాలి ఒక్కొక్కరు, ఎందుకు చెయ్యాలని. బాధ, ఆవేదన, ఆక్రోశం అవి నన్ను ఇలా మాట్లాడిస్తాయి. బాధ ఏంటంటే సమాజం ఏ కొద్ది మందికో, ఒక వర్గానికో కాదు, అన్ని కులాలకి, అన్ని ప్రాంతాలకి, ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.